Hello friends, good morning. Welcome back to our channel Sunitha Vlogs. Ela unnaru baagunnara adi. So chaala rojulu ayipothundi kada nenu meetho maatladi. So maatladi ani kaadu nenu vlog petti kuda dadapu 1 month ayipothund anukunta. Eppudo new year ki oka short vlog post chesanu. So tarvata nenu so nagichinana tarvata nenu asalu ఏమంటారు బ్లాగ్ అసలు పోస్ట్ చేయలేదు. చాలామంది అనుకున్నారు ఏంటి ఛానల్ ఆఫ్ చేశారా లేకపోతే ఏంటి అసలు ఏం మీ వీడియోస్ రావట్లేదు అని చెప్పేసి అన్నారు. అదేం లేదండి, కొంచెం బిజీ వల్ల నేను బ్లాగ్స్ మీద అంత ఇంట్రెస్ట్ పెట్టలేదన్నమాట. సో అందుకే ఇలా డిలే అయిపోయాయి. సో అదనమాట విషయం అయితే ట్రై చేస్తాను. ఎందుకు నాకు బ్లాగ్స్ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, బట్ వ్యూ కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. ఏం షూట్ చేయాలో ఒక్కోసారి నాకు అర్థం కావట్లేదు అనమాట. సో అందుకే నేను అసలు కొంచెం సైలెంట్ అయిపోయాను. బట్ ట్రై చేస్తానండి, ఎందుకంటే మన ఛానల్లోకి వచ్చేసి సెకండ్ ఛానల్లో కూడా చాలామంది అడుగుతున్నారనమాట, ఏమైందక్క ఏంటి వ్లాగ్ ఛానల్ అసలు పెట్టట్లేదు వీడియోస్ అని చెప్పేసి. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇక నుంచి. అండ్ ఈరోజు అయితే ఒక సింపుల్ వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పటి నుంచి. అండ్ ఇప్పుడే నేనైతే జస్ట్ కొంచెం ఫేస్ వాష్ చేసుకొని మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నానండి. నా స్కిన్ మీద ఎటువంటి మేకప్ అయితే లేదన్నమాట. సో ఇదన్నమాట నా ఒరిజినల్ ఫేస్, ఇలానే ఉంటుంది. సో ఎన్నిసార్లు మేకప్ లేకుండా కనిపించినా కూడా చాలామంది మీరు మేకప్ లేకుండా ఒకసారి కనిపించండి, మేకప్ లేకుండా కనిపించండి. సో ఎన్నిసార్లు కనిపించినా మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు. సో ఓకే, ఇప్పటికి చాలా మాట్లాడేసుకున్నాము. ఇంక ఇప్పటి నుంచి ఇప్పుడైతే కొంచెం టిఫిన్ ప్రిపేర్ చేయాలి. అండ్ దోశ పిండి ఉంది, అండ్ వాళ్ళకి దోశ పోసొచ్చేసి వాళ్ళందరికీ, అండ్ నేను కూడా తిని అండ్ తర్వాత నెక్స్ట్ ఇంకా వ్లాగ్ షూట్ చేస్తాను. సో ఏం జరుగుతుందో ఏమో నాకు తెలియదు. సో వీడియోలోకి వెళ్ళిపోదాము, సారీ వీడియో కూడా కాదు వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. కానీ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ పక్కన ఒక బెల్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా క్లిక్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తున్నా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చాలామంది నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు కదా, సో బెల్ యాక్టివేట్ చేసుకోకపోతే నోటిఫికేషన్ మేబీ రావచ్చు రాకపోవచ్చు అనమాట, చెప్పలేము. సో ఎందుకైనా మంచిది బెల్ యాక్టివేట్ చేసుకున్నారనుకోండి. సో నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది, ఓకేనా. అండ్ ఇంతకు ముందే ఇవి వచ్చాయి. సో ఏంటంటే అమెజాన్ ప్రోడక్ట్స్ వచ్చాయండి, ఇవి కొలాబరేషన్ చేయాలి, ఇవి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఓపెన్ చేసుకొని ఇవన్నీ దేనికి అవి సపరేట్ చేసుకోవాలి అండ్ వీడియోస్ ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నాకు చాలా అంటే చాలా వర్క్ ఉంది. బట్ ఫస్ట్ అయితే వెళ్ళేసి దోశలు పోద్దాం. దోశలు పోసేసి అందరికి ఇచ్చేసి, అంటే అందరికీ పెట్టేసి అండ్ తర్వాత ఫైనల్గా నేను కూడా తినేస్తాను. ఇక్కడ వచ్చేసి పిండి కలిపేస్తున్నాను, దోశ పిండి. అండ్ ఎక్కువగా మీ అందరికీ తెలుసు కదా నాకు దోశ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. ఇలా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఎన్ని రోజులు అయిపోతుందో నాకు కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చేసింది కదా. సో ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకే కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఇక చాలామంది మిస్ అయ్యారా వ్లాగ్స్, మిస్ అయ్యారా లేదా నాకైతే చెప్పండి కామెంట్స్లో, అస్సలు మర్చిపోకుండా. అండ్ ఇక్కడైతే ఇంకా అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. హాట్ బాక్స్ ఒక సైడు అండ్ ఫాస్ట్గా దోశలు వేసేస్తే ఒక పని అయిపోతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా మీతో ఒక విషయం కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను. సో అంటే నాకేంటంటే 50K రీచ్ అవ్వాలి మన ఛానల్ తొందరగానే, నేను చాలా ఎదురు చూస్తున్నాను. బట్ అంటే వ్లాగ్స్ కూడా పెట్టట్లేదు కాబట్టి మేబీ తగ్గుండొచ్చేమో సబ్స్క్రైబర్స్. బట్ ఇక నుంచి కంటిన్యూగా చేయడానికి ట్రై చేస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను నా వల్ల అయినంత వరకు. సో అంటే 50K అవ్వాలి ఈ ఛానల్ అని చెప్పేసి నేను చాలా చాలా వెయిట్ చేస్తున్నాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మంచి సపోర్ట్ ఇవ్వండి. అండ్ మీ సపోర్ట్ ఉంటేనే కదా నేను ఏదైనా కూడాను ఇంట్రెస్టింగ్గా చేయాలని నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. సో లేదనుకో ఏం చేద్దాంలే అని ఒక ముడిగా అయిపోతున్నాను అన్నమాట. సో ఎందుకంటే వ్యూ కూడా చాలా తక్కువ కదా ఈ ఛానల్లో, అందుకే నాకు ఒక్కొక్కసారి చాలా డిసప్పాయింట్ అవుతుంటాను. వ్యూ తక్కువ వస్తుంది కదా, ఎంత కష్టపడి చేస్తున్నాము అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో అందువల్ల చెప్తున్నాను. అండ్ నేను వేసుకున్న కుర్తీ అయితే ఇది నేను మీషోలో తీసుకున్నానండి. ఇది మనకి షార్ట్ వస్తుంది, అలాగే ఫుల్ లెంత్ కూడా వస్తుంది అన్నమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. పైగా ఈ బుట్ట చేతులు ఉంటాయి కదా, సో అది నాకు చాలా ఇష్టం. ఒక్క డ్రెస్ కూడా లేదని చెప్పేసి తీసుకున్నాను. చాలా చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. అండ్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ నాకు బాగా నచ్చింది, మై ఫేవరెట్ అయిపోయింది ఈ డ్రెస్ అయితే. అండ్ మీకు కావాలంటే చెప్పండి, నేనైతే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో.
దాని లింక్ అనేది అండ్ లింక్ కాదు సారీ కోడ్ మీషోలో కోడ్స్ కదా మర్చిపోయాను నేను. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ ప్రిపేర్ చేసేసి అందరికీ పెట్టేసి ఇంకా నేను కూడా కూర్చొని తింటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఎప్పుడు చెప్తుంటాను కదా ఇక్కడ ఏంటంటే మీరు లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నారు అనుకోవద్దు, నేను క్యామ్ అనేది కొంచెం ఫ్రంట్ పెట్టాను కాబట్టి మీకు అది ఆపోజిట్లో కనిపిస్తూ ఉంటుంది. సో దానివల్ల మీకు అది లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది, నేను రైట్ హ్యాండ్తోనే తింటున్నాను. అండ్ ఒక విషయం చెప్తాను మీతో అన్నాను కదా, అండ్ చాలామంది యూట్యూబర్స్ కొత్తగా యూట్యూబ్ ఛానల్లోకి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రీసెంట్గా ఏంటంటే నా పిక్స్ కానీ నా ఫొటోస్ యూజ్ చేసుకొని నా కంటెంట్ యూజ్ చేసుకొని నా ఛానల్ పేర్లు పెట్టుకొని చాలామంది యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారు. ఐ థింక్ నేనే చూశాను ఒక 2-3 ఛానల్స్ ఆల్రెడీ చూశాను అనమాట. అండ్ కొంతమంది కామెంట్లో కూడా నాకు చెప్తున్నారు ఇలా మీ కంటెంట్ కాపీ కొడుతున్నారు, మీ పిక్స్ యూజ్ చేసుకుంటున్నారు, ఒకసారి చూడండి అని. నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం పెద్ద ప్రాసెస్ ఏం కాదు, నేను రిపోర్ట్ కొట్టానంటే వాళ్ళ ఛానల్ ఎగిరిపోతుంది. కానీ ఎందుకులే అనిపిస్తుంది, మళ్ళీ ఏదో వాళ్ళని బాధ పెట్టినట్టు ఎందుకు అని అనిపిస్తుంది. కానీ ఏదైనా సరే మీరు చేయాలనుకుంటే ఓన్గా కష్టపడండి అండ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కానీ ఏదో ఎవరినో ఉపయోగించుకొని పైకి రావాలని మాత్రం చూడమాకండి. సో అది నేను చాలా కూల్గా చెప్తున్నా, మీ అందరికీ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే మేబీ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి ఫిబ్రవరి 14కి నేను కొన్ని వ్యాలంటైన్స్ డే గిఫ్ట్స్ చూపించాను కదా మీ అందరికీ, వీటిల్లో ఇది లిల్లీ ట్రీ అన్నమాట. ఇది ఎంత బాగుందో చూడండి. అండ్ ఇది ఎలా అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాటర్ స్ప్రే చేస్తూ ఉన్నాను. స్ప్రే చేసినప్పుడు మాత్రం చాలా బాగుంటుంది చెట్టు, ఒక్కరోజు వాటర్ వేయకపోయినా కూడాను అది పూర్తిగా ఎండిపోయినట్టు అయిపోతుంది ఆ చెట్టు. అందుకే అంత కేరింగ్గా చాలా ప్యాంపరింగ్ చేస్తున్నాను దానికి నేను ఇక్కడ, చూసారు కదా. ఇది వచ్చేసి ఏంటంటే కీ చైన్ అండి, నేను ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేశాను ఇది కీ చైన్, చాలామందికి నచ్చింది ఇది. ఇది నాకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పంపించారండి ఇది కీ చైన్. ఇది నా నేమ్ అండ్ మా హస్బెండ్ నేమ్తో షార్ట్ కట్లో అనమాట. చాలా క్యూట్గా ఉంది కదా, క్రాఫ్ట్ వర్క్ అండి ఇది. అండ్ చాలా బాగా చేశారు, నేనంత ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అంటే వాళ్ళు పంపిన తర్వాత నాకు అర్థమైంది అంటే చాలా మంచి టాలెంట్ ఉంది వాళ్ళ దగ్గర అని. బట్ వాళ్ళ పేజ్ కూడా నాకు గుర్తులేదు, ఫ్యాషన్ గ్యాలరీ సంథింగ్ ఏదో ఉందండి వాళ్ళ పేజ్ అనేది. సో ఒకసారి నేను చెక్ చేసి మీకు ఇలాంటి కీ చైన్స్ ఏమైనా కావాలి క్రాఫ్ట్ వర్క్లో అనుకుంటే మాత్రం నేను లింక్స్ అనేది ఇస్తాను, ఒకసారి చెక్ చేసి ఇస్తాను. అండ్ తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్ అండ్ మీ అందరికీ తెలుసు కదా ఇవి. అండ్ నేను ఫస్ట్ టైం తెచ్చానండి, అంటే ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి తీసుకొచ్చాను. అండ్ లోపల మనకి పింకిష్ కలర్లో ఒకటి ఉంటుంది, వైట్ కలర్లో ఒకటి, అలా 2 కలర్స్లో వస్తాయి. ఇది వచ్చేసి వైట్ కలర్ అనమాట. అండ్ నేను లోపలంతా తీసి కట్ చేశాను పీసెస్ లాగా, చూసారు కదా. అండ్ ఇది నేను అనుకున్నాను ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. ఎలా ఉందంటే మనకి కరెక్ట్గా చెప్పాలి అంటే ఏం ఫ్రూట్ అంటారు అది, అది కాదు ఇంకోటి కివీ ఫ్రూట్ ఎలా ఉంటుందో లోపల సేమ్ అలానే ఉందన్నమాట. అంటే టేస్ట్ వైజ్గా కూడా అలానే ఉంది, కలర్ అనేది కొంచెం అదే వైట్ అండ్ పింకిష్లో ఉంటుంది. నాకైతే వైట్ కలర్ ఉంది, అది లోపల ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా ఓపెన్ చేసే వరకు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంక పిల్లల కోసం స్నాక్స్ స్నాక్స్ అని కాదు చక్రాలు చేశాను. అండ్ ఇవి నేను ఎప్పుడో షూట్ చేశానండి ఇవి, బట్ ఈ బ్లాగ్లో నేను యాడ్ చేశాను అనమాట. అండ్ ఇంకా బ్లాగ్ ఎండ్ చేసేస్తాను ఇంతటితో, ఇంకొక బ్లాగ్తో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై, కీప్ స్మైలింగ్.